ఇప్పుడు మనం ద్రాక్షారామం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పంచారామాల్లో మొదటిదైన ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు చేస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి లింగాకారం సగభాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ ద్రాక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడని మనకి పురాణాలు ఉన్నాయి. కనుక ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం చాళుక్య రాజులైన భీముడు నిర్మించాడని పురాణాల్లో చెప్పబడింది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకుని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండగగా నిర్వహిస్తారు. వీలున్నప్పుడు ఒక్కసారన్నా మీరు దర్శించుకుని ఆ దేవుని కృపకి పాత్రలు కాగలరని మనసారా కోరుకుంటూ